सिटी न्यूज की स्वागत है। सब लोग हमारे बीच में हैं। हाँ, दीपम पकन चाहिए। ఫస్ట్ మన మనసులోకి స్ఫూర్ణ కలిగేది విభ్రమాదేవి అవునే అరిచేతులు బయటి వైపే ఉంటాయి మళ్ళీ యథాస్థానంలో వదిలేస్తూ శ్వాసం వచ్చేయాలి. ఇప్పుడు ఒక్కో చేతిని తొలగించుకోవాలి. ఇది అర్ధవిశ్వాస. సైడ్ కి ఉన్న ఫ్యాట్ కొందరు అంటారు వైపు తీసుకెళ్లి కుడి చేతిని పైకి చూస్తూ యథాస్థితిలో వచ్చేస్తా. नमस्ते, रिलैक्स या फूल अपना थोड़ा मुश्किल है और अभी आपको स्टेज पे सब दिखाई देंगे तो हमने हम प्रभालाल ऑनरिंग दिस प्रोग्राम एंड दोनों ने तन और मन की शुद्धि करती है. भगत के सुखाए हुए कार्य समस्त सृष्टि नींद सृष्टि जाने देगा. सप्त समुद्रालय पर्वतालय समस्त ग्रहालु नक्षत्रालय భద్రంగా ముందు వైపు చూడండి. మన మనసుని భద్రంగా ఉంచుతుంది మన భద్రం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆదేశించినా అదే విధంగా ప్రముఖ యోగా గురువులు ఇప్పుడు శ్వాస వదిలేస్తూ కిందికి ఇలా మనం ప్రతి ఆసనాన్ని మెడను తిప్పడం చేస్తాము. శ్వాస తీసుకుంటాము మధ్యలో మెల్లగా మెడని కుడివైపు తిప్పుతాము. మళ్ళీ తీసుకుంటూ మధ్యలో మళ్ళీ వదిలేస్తూ కుడివైపు తీసుకుంటూ కుడివైపు నుండి తిప్పడం మొదలు పెడతాము. శ్వాస తీసుకుంటూ పూర్తిగా గదవని ఛాతీకి అందించే ప్రయత్నం. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మనసుని రెండు పని బొమ్మల మధ్య కేంద్రీకరిస్తూ ధ్యాన స్థితిలో ఆ ఈశ్వరుడు 10 నిమిషాలు ఈ వజ్రాసన స్థితిలో పుర్యమూరి యాసిడ్ ఏదైతే పెడుతుంది ఎందుకు అంటే మన జీవితం వచ్చేయాలి. మరిగా ఇది సంఘర్షత్వం సమానత్వం అంటే అందరూ
మళ్ళీ వదిలేస్తూ యథాస్థానానికి తీసుకొస్తాను. దీని పేరు స్థల దేశవ్యాప్తంగా రెండు రెండు సార్లు చేయబోతున్నా. కానీ మీరు ఇది సమయాన్ని గారించి బంధించి కింద కూర్చోవాలి. బంధించి మళ్ళీ యథాస్థానానికి బంధించి అర్ధ బైటక్. దీన్ని అర్ధ బైటక్ అంటారు. మళ్ళీ ఎడపు నుండి వెనక్కి తీసుకెళ్తాం. దృష్టి వెనక వైపు ఉంటుంది. కాళ్ళు మాత్రం యథాస్థానంలో ఉంటాయి. పాదాలు అక్కడే ఉంటాయి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ మధ్యలో మళ్ళీ వదిలి చేతులని తల వైపు తీసుకెళ్లి శ్వాస తీసుకుంటూ శరీరాన్ని సాగదీయాలి. మన భారం అంతా ఆసనం అయిన తర్వాత నేను బెనిఫిట్స్ చెప్తాను సరేనా? ఇది తాడా సజిట్లాగా పెరగకపోయినా కనీసం దాంతో సగమైన హైట్ పెరుగుతారు. నమస్కార స్థితితో దృష్టి ముందు వైపు ఉంచాలి. మన దృష్టిని వదిలేస్తూ మధ్యస్థితిలో ఇప్పుడు ఒక్కొక్క చేతిని తొలగించుకుంటూ యథాస్థితిలో వచ్చేస్తాం. దీని ద్వారా రెస్పిరేటరీ సిస్టమ్ బలపడుతుంది. శ్వాస వ్యవస్థ, ఉదర వ్యవస్థ బలపడాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ మధ్యలో వచ్చేయాలి. ఇప్పుడు మళ్ళీ శ్వాస తీసుకుంటూ యథాస్థితిలో ఇప్పుడు ఇంకోసారి దృష్టి ముందు వైపు ఉంటుంది. ఇది వజ్రాసనం కూర్చుంటే వజ్రం కూడా కరిగిపో చూసుకుంటూ కుడి చేతిని లేపుతూ కుడి మడిమ మీద పెడతా, ఎడమ చేతిని లేపుతూ ఎడమ మడి మీద పెట్టి ఆకాశం వైపు చూస్తాం. మళ్ళీ నెమ్మదిగా ఒక్కో చేతిని తొలగించుకుంటూ యథాస్థితిలో వజ్రాసనంలో చేస్తూ నెమ్మదిగా సాగదీస్తూ మో చేతుల్లో వంపు లేకుండా హెలికాప్టర్ ల్యాండింగ్, నాట్ ఏరోప్లేన్ ల్యాండింగ్. పైవైపు చూస్తాం. నెమ్మదిగా చేతులని సైడ్ నుండి తీసుకొచ్చి మళ్ళీ వ్యతిరేక దిశలో ఉన్న ఎడమ చెయ్యి అవతలి నుండి వేసి పాదం పక్కన పెట్టుకోవచ్చు. మోకాలు అందే వాళ్ళు మోకాలే. కష్టపడే ఆసనాలు చేసిన తర్వాత ఈ ఇష్టపడే ఆసనం చేయాలి. ఇరువైపులా తీసుకొచ్చేయండి. రెండు అరచేతులు చాతి ఇరువైపులా పెట్టి మనం ఇప్పుడు చేయబోతున్న భుజంగాసనం. నాభి వరకు లేపుతాము. మోచేతులు శరీరానికి అందించే విధంగా ఉండాలి. ఉండాలి రెండు మోచేతులు. మళ్ళీ శ్వాస వదిలేస్తూ యథాస్థితికి వచ్చిస్తాం. నెమ్మదిగా కుడి చేతిని లేపి చూపుడు వేలిని మలుస్తాం. చూపుడు వేలుతో మూసేయాలి. మళ్ళీ కుడి నుండి వదిలేయాలి. మళ్ళీ కుడి నుండి ఇది యోగాలో తల్లి దాంటి తల్లి కంటే ఎక్కువ మేలు చూస్తాం.